ఈ రోజు రెండవ రోజు పాదయాత్ర ఎన్ని గ్రామాలకు మూడు గ్రామాలకు వెళ్ళాం మూడు గ్రామాలలో ఎంత మంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళైనా అమ్మా మీ నాన్న ఎంత బాగా చేసాడు తల్లి మీ నాన్న చాలా గుర్తుకొస్తున్నాడు అమ్మా మీ నాన్న లేని లోటు మాకు కనిపిస్తుంది తల్లి నువ్వు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీ నాన్న లక్క నువ్వు చేయాలమ్మా అని ఎంత మంది అనుంటారో లెక్క పెట్టుకోలేం ఎవరు అడిగినా ఎవరు చూసినా దే ఆర్ రిలేటింగ్ మీ టు డాడ్ చాలా సంతోషం అనిపిస్తుంది చాలా మందికి నేను కూడా మనస్ఫూర్తిగా చేస్తానమ్మా నాన్న లక్క చేస్తాను తప్పకుండా చేస్తాను మీరు అవకాశం ఇయ్యండి నేను చేస్తాను అని చాలా మందికి మాట ఇచ్చాను అది కాక ఈ రోజు మాట ముచ్చట అనే ఒక కార్యక్రమం చేశాం ఒక గ్రామంలో రచ్చబండలాగా అందర్ని గ్యాదర్ చేసి వాళ్ళతో మాట్లాడిచే ప్రయత్నం చేశాం కేసీఆర్ గారు పాలన అద్భుతంగా ఉంది అంటున్నారు సమస్యలే లేవు అంటున్నారు ఎన్ని సమస్యలు ఉన్నాయి అని ఎత్తి చూపడానికి ఈ కార్యక్రమాలు చేయాలనుకున్నాం చాలా మంది చాలా సమస్యలు చెప్పారు రైతులైతేనేమి నిరుద్యోగులైతేనేమి పావుల వడ్డీ రుణాలు రావట్లేదైతేనేమి ఇల్లు లేదని కాని పెన్షన్లు ఇవ్వడం లేదని కాని భూముల విషయమైతేనేమి చాలా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యల గురించి మాట్లాడారు నాకు చాలా స్ట్రైకింగ్ గా అనిపించిన విషయం ఒక తల్లి తన కొడుకుని ఇంగ్లీష్ మీడియం లో చదివించుకోవాలని చాలా ఆశపడింది కానీ ఆ గ్రామంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేదు సర్కార్ బళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం లేదు చాలా బ్రైట్ స్టూడెంట్ బయటికి పంపించాలంటే స్కాలర్షిప్లు రావటం లేదు అమ్మా నేను నా బిడ్డను చదివించుకోలేకపోతున్నాను అని చాలా బాధపడింది ఇంకొక ఆయమ అమ్మా ఎక్కడ చూసినా వైన్ షాపులు ఉన్నాయి గల్లీ గల్లీలో ఉన్నాయి అసలు రాత్రిపూట ఇంటి బయటికి వెళ్ళాలంటే ఈవెన్ టు యూస్ ది టాయిలెట్ వెళ్ళాలంటే కూడా మాకు మా బిడ్డలకు భయమేస్తుంది తల్లి అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ చూసినా తాగుబోతులు ఉన్నారు అసలు రాత్రి అయితే అడుగు పెట్టే పరిస్థితే లేదు పగులు కూడా భయం భయంగా తిరుగుతున్నాం అని చెప్పింది చాలా బాధ అనిపించింది నిజంగానే ఇది బంగారు తెలంగాణ కాదు ఇప్పుడు ఇప్పుడు ఇది బీర్ల తెలంగాణ బార్ల తెలంగాణగా మారింది ఇంగ్లీష్ స్కూళ్ళు లేవు కానీ ఇంగ్లీష్ సారా మటుకు విచ్చలవిడిగా తెలంగాణలో దొరుకుతుంది ఇది ఈరోజు తెలంగాణలోని వాస్తవం చాలా బాధ అనిపించిన వాస్తవం డే టూ ఆఫ్ పాదయాత్ర